మీకు ఎప్పుడైనా గుర్తుందా మనం పబ్లిక్ పరీక్షలు ఏమైనా రాసినప్పుడు టెన్త్ ఇంటరో లేకపోతే ఇంజనీరింగో లేకుంటే ఎం అప్పుడు ఎప్పుడైనా పబ్లిక్ పరీక్షలు రాసినప్పుడు లోపల ఎలాగైనా రాయనేయండి బయటకు వచ్చేసి కొమ్మినా దుమ్ము దులిపేసా మామూలుగా రాయలే అని చెప్పి చెబుతూ ఉంటాం తీరా వస్తా రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరైనా ఫెయిల్ అయిన అయినవన్నీ రా చింపినా రాసినా దుమ్ము దులిపేసినా అన్నావు కదా మరి ఏమైందంటే ఆ తిక్కినా కొడుకు సరిగ్గా దిక్కినట్లేడా అని చెప్పి నాటు భాషలు ఎదురుతూ ఉంటారు సేమ్ నిన్న సేడి విచారణ ఎదుర్కొన్నటువంటి నరా లోకేష్ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో బయటకు వచ్చిన తర్వాత తన మీడియా సమావేశాన్ని కనుక చూస్తే సేమ్ అదే కనిపించింది దుమ్ము దులిపిన అసలు ఈ ప్రతి ప్రశ్నకు సమాధానం ఇంకా ఏమన్న ఉంటే పెట్టండి ప్రశ్నలు ఒకేసారి అన్నిటికీ సమాధానం చెప్పేస్తా అన్న వాళ్ళు అడిగిన ప్రశ్నలు గూగుల్లో వెతికినా కూడా వచ్చేస్తాయి అన్ని సంబంధం లేని ప్రశ్నలు అడుగుతున్నారు ఏవేవో అని చెప్పి అన్నారు అంటే దుమ్ము దుల్పేషని బొమ్మకు మరొక వైపు అసలు ఒకదానికి కూడా సూటిగా సమాధానం చెప్పలేదు పదే పదే వాళ్ళ న్యాయవాదుల దగ్గరికి వెళ్ళి వచ్చి సమాధానం చెప్పారు ఆ హెరిటేజ్ ఫుడ్స్కి సంబంధించి అంటే హెరిటేజ్కి సంబంధించి మీటింగ్లో భూములు కొనాలని చెప్పి మీటింగ్ పెట్టినప్పుడు ఎందుకు కొనాలని నిర్ణయం తీసుకున్నారంటే ఏమో నేను లేదు నాకు తెలియదు అన్నారు తర్వాత ఈయన హాజరైనట్లు చూపెలిసేసరికి మళ్ళీ కంగుదిని లాయర్ల దగ్గర పరిగెత్తారు ఇవన్నీ కనుక బొమ్మకు మరొక వైపు అండ్ విచారణ అధికారులు ఏమీ పిచ్చోలు కాదు చాలా విషయాన్ని చాలా మందితో చాలా లింకులు ఎస్టాబ్లిష్ చేసే విధంగానే కార్నర్ చేసుకుంటూ ప్రశ్నలు అడుగుతారు లోకేష్ మొదటిసారి విచారణ ఎదుర్కొంటున్నారు కాబట్టి సో మోస్ట్ ప్రాబబ్లీ ఆ విధంగా మాట్లాడి ఉండవచ్చు ఈరోజు మళ్ళీ విచారణకు రమ్మని చెప్పారు కాబట్టి ఈరోజు మళ్ళీ విచారణకు వెళ్తున్నారు మరి ఏ ప్రశ్న అడిగినా టకా టకా సమాధానం అంటున్నారు మోస్ట్ ప్రాబ్లీ సిఐడి వాళ్ళు కొన్ని అడిషనల్ షీట్స్ కానీ ఎక్స్ట్రా దగ్గర పెట్టుకో ఉండాలేమో అడిషనల్ ఎక్స్ట్రా షీట్స్ ఆయన లోకేష్ రాసే సమాధానాల కోసం ఎందుకంటే ఆయన ఠకా టకా అన్నింటికి చెప్పేస్తే అంటాడు కదా కొన్ని అడిషనల్ ఆన్సర్ షీట్స్ కానీ పెట్టుకొని ఉండాలి వాళ్ళు ఇస్ బెటర్ అనుకుంటారు అని మరొక వైపు నిన్న కూడా నారా లోకేష్ ఆ మూడు టీవీ ఛానళ్ళను చూపెట్టుకుంటూ మూడు టీవీ ఛానళ్ళను అదే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళ భాష చూడండి సార్ వాడుగా నచ్చిన అయితే ప్ర జగన్మోహన్ రెడ్డి గారి ఛానల్ ఉద్దేశించి వాడిగానే వచ్చినా లేని సరే మొదలెట్టిని వాడిగానే వచ్చాడని చెబితే ఆ ఛానల్తో పాటు మిగిలినగా రెండు టీడీపీ బహిష్కరించు కదా మరో రెండు టీవీ ఛానళ్ళు ఆ ఛానళ్ళు కనుక కలిపి లోకేష్ లోపల నేను ప్రశ్నలు అడిగితే ఏమంటారు వాళ్ళ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేకపోయానని చెప్పి ఈ మూడు ఛానళ్ళు ప్రసారం చేస్తూ ఉన్నాయి ఇటువంటి వాళ్ళు ఇలానే ప్రసారం చేసుకుంటారని చెప్పి వాటి మీద పంచులేతున్నారు సరే వాళ్ళు ప్రశ్నలు ఏమడిగారు మీడియాకున్న విశ్వసనీయ సమాచారాన్ని బేస్ చేసి వాళ్ళు వార్ వాళ్ళ వార్తలు ప్రసారం చేసింటారు ఈ క్రమంలో ఈ మూడు ఛానళ్ళనే ఆ విధంగా అని ఉంటే అంటే లోకేష్ మరి కోర్టులలో బెయిల్ పిటిషన్లు ప్రారంభం కాకముందే క్యాష్ పిటిషన్లు విచారణ ప్రారంభం కాకముందే బెయిల్ వచ్చేసింది భారీ ఒరట క్వాష్ కొట్టేశారు చంద్రబాబు బయటకని చెప్పి ఎంతగానో నిత్యం బ్రేకింగ్ లేస్తే ఆ మీ వాళ్ళ మీడియా ఛానల్ నారా లోకేష్ మీడియా ఛానల్ను మరి ఏ బురదన్యులతో కాదు ఇంకా దేంతో కడిగినా కూడా ఆ మడ్డి పోదేము ఇంకా మడ్డి నువ్వు దేనితో కడిగినా పోదు అంటే పవిత్రమైన జలాలతో వాటిని కడగలేక వాడి పోసింది వీటి మీద ఇట్లా పంచులు వేస్తే వాడితే దేంతో కడగాలికే బిల్ రాకముందు వచ్చింది భారీ ఓరట అంటున్నారు పంచులు వేయాలి అదే పనిగా మనం సిచ్యువేషన్ వచ్చిన పంచులు వేయాలి కానీ మనం రెండు పంచులు ముందే నేర్చుకున్నాం ఆ నేర్చుకున్న పంచులు ఇక్కడ కనుక కక్కేయకపోతే లోపల ఉండే అవే మనం లావైపోతామని అని చెప్పి సమయం సందర్భంలో ఎక్కడ పంచులు వేసుకుంటూ పోతే ఇలాగే ఉంటుంది